Hi friends, in this video, we have a normal blouse. We have a boat neck, cut the back, only back part. First, we have a two-fold waist. We have a blouse. 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 We have a Padihenunara Padihenunarante Manaku oka inches Manaku extra Manakalponi Padaharunara inches Kata Mana mark and the petis call. Churani Manaku Padaharunara Blouse Kadatla mark and the petis call. Manaku ye blouseena Manamu Ividangane Coltan the Colchkoali Tarvata Manak Nadamochesi Nadamochesi Manak Kaja Patti Churani Kaja Patti Malchukoni Colchkoali A blouse canante in the 32 inches undi. మనకు 32 ఇంచెస్ మనకు నడుము వచ్చేసి 32 ఇంచెస్ ఉంది 32 ఇంచెస్ ఈ విధంగా మనకు ఒక పక్కకు రాసుకోవాలి ఒక పేపర్ మీద అన్న ఒక సైడ్ కన రాసుకుంటే సరిపోతుంది 32 ఇంచెస్ మనకు ఈ 32 ఇంచెస్ లో మనకు ఎంత సగం అంటే 16 ఇంచెస్ 16 ఇంచెస్ లో సగం ఎంత మనకు 8 ఇంచెస్ వస్తుంది అంటే 1/4 మనకు అంటే 8 ఇంచెస్ అంటే మనకు చూడండి కింద నడుము భాగం వచ్చేసి మనకు 8 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి 8 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకొని మనకు మధ్యలో సెంటర్లో ఒక టక్స్ వస్తుంది కదా దానికి ఒక పాయింట్ ఇంచెస్ వదిలేసుకోండి పావన కాఫ్ ఇంచెస్ అనేది వదిలేసుకొని ఎక్స్ట్రా వచ్చేసి మనకు 2.5 అయినా మనకు ఖర్చు కోసం 2.5 అయినా 3 అయినా మనం వదిలేసుకోవాలి అంటే ఎంత ఎక్కువ అనుకుంటే అంత మనం ఖర్చు కోసం వదిలేసుకోవాలి వదిలేసుకొని మనకు స్ట్రైట్గా ఇట్లా ఒక లైన్ అనేది మనం గీసుకోవాలి స్ట్రైట్గా మనకు ఈ విధంగా లైన్ అనేది గీసుకోవాలి చాలా సింపుల్గా మనము బోట్ నెక్ చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు నేను చూపిస్తున్నాను చూడండి మనకు ఇక్కడ నెక్ వచ్చేసి మనకు నెక్ ఎంత తీసుకోవాలి మనం ఇక్కడే మనకు కన్ఫ్యూజ్ అనేది అవుతుంది మనం నార్మల్ బ్లౌజ్కు ఎంత 2.5 తీసుకుంటాం ఇది దీనికి ఎట్లా అంటే చూడండి కింది భాగం ఎంత వచ్చేసింది మనకు కింది భాగం ఫోల్డ్ చేస్తే మనకు 8 ఇంచెస్ వచ్చింది మనకు కింద తీసుకున్నది ఖర్చుని వదిలేసుకొని తీసుకుంటే 8 లెంత్ మనకు సగం 4 inches and manaku 4 inches kada manaku boat neck 4 inches kada mark and petiscoali. Taravata shoulders milku 3 inches and 3 and a half anta madilam vetiscoali. Taravata sanka round of chest and sanka round of chessy manaku 7 and a half ana. E madilam was the manakuncha lavu novalaku 7 and a half. Could the baka novalaku 7 inches kada mark and petisconi with anga. స్ట్రైట్ గా ఒక లైన్ గీసుకొని మధ్యలో సెంటర్ లో వచ్చేసి మనకు ఒక 1/2 inches ఇట్లా మార్క్ పెట్టేసుకొని రౌండ్ ఆఫ్ చేసుకోవాలి రౌండ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనకు చూడండి కింద మనకు నెక్ కోసం ఎంత 3 ఇంచెస్ తీసుకోవాలి అప్పుడే మనకు పైన అనేది మనకు మన కుక్స్ కైనా మనకు లేకుంటే బటన్స్ కైనా తర్వాత వచ్చేసి మనకు థ్రెడ్ కైనా మనకు దేనికైనా వరకు 3 ఇంచెస్ కడే అనే మార్క్ అనేది పెట్టేసుకోవాలి ఇలా మార్క్ పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ 1 inches మనకు ఇటు సంక రౌండ్ వచ్చేసి మనకు 1/2 inches అన్నాం కదా ఇక్కడ వచ్చేసి మనకు నెక్కు వచ్చేసి 1 inches కడ మార్క్ పెట్టేసుకొని ఈ విధంగా మనకు రౌండ్ అప్ చేసుకోవాలి అప్పుడే అనేది మన బోట్ నెక్ అనేది మనకు కరెక్ట్గా కుదురుతుంది చూడండి ఆ తర్వాత వచ్చేసి మనకు నడుము మనకు నెక్ ఎంత ఉందో మనకు కరెక్ట్ తెలియాలిగా నడుము కూడా చూసుకోవాలి మన నడుముకు చూసుకొని ఎంత మనకు నడుము వచ్చేసి మనకు 5 inches ఉండదు అనుకోండి 5 inches ఉంటే మనకు 6 inches కాదు మనకు అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మనకు గుట్టుకుపోతే 6 inches కాదు పెట్టేసుకోవాలి ఈ విధంగా మార్క్ పెట్టేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని మనకు ఈ స్ట్రైట్గా లైన్ గీసుకున్న దాని తర్వాత దాంట్లోనే మనకు ఏ నెక్ డిజైన్ అయినా మనం సెట్టింగ్ చేసుకోవచ్చు అంటే రౌండ్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా లేకుంటే డాట్ అయినా ఏదైనా ఈ నెక్కులే మనం సెట్ చేసుకోవాలి చూడండి ఈ నెక్కులు ఎట్లా అంటే మనకు కింద ఇట్లా మనం స్ట్రైట్గా గీసుకున్నాం కదా ఈ నెక్కు దీంట్లోనే మనం నెక్కు అనేది సెట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ పైనుంచి మనకు 1 inches కాడ మార్క్ అనేది పెట్టేసుకొని మనకు క్లాత్ మన బటన్స్ కోసమైన థ్రెడ్ కోసమైన క్లాత్ వదిలేసుకోవాలి అదా దానికోసం ఒక 1 inches సెట్ చేసుకొని చూడండి కింది భాగం వచ్చేసరికి 3 inches కాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి 3 inches కాడ మార్క్ పెట్టేసుకొని మనకు ఈ విధంగా నెక్ అనేది రౌండ్ అప్ చేసేసుకోవాలి నెక్ ఈ రౌండ్ అయినా పర్లేదు స్క్వేర్ అయినా మనకి ఏ నెక్ అయినా ఇందులోనే మనము సెట్టింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని కట్ చేసుకోవాలి అంతే చూడండి ఎంత సింపుల్గా మనకు బోట్ నెక్ ఏ విధంగా కటింగ్ చెప్పారో అంత తొందరగా మనకు ఎందుకంటే మనకు ఇట్లా ఈ విధంగా కొలతలు అనేది తెలిస్తే మనకు బ్లౌజ్ అనేది త్వరగా మనము
నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ విధంగా మనకు ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా త్వరగా మనకు కటింగ్ అనేది ఈజీగా అనేది మనకు వస్తుంది. ఇంతే చూడండి ఎంత ఎంత సూపర్గా ఎంత నీట్గా మనకు బ్లౌజ్ నెక్ అనేది మనకు వచ్చిందో. ఇది మనకు ఈ నెక్ వచ్చేసి మనకు డాట్ నెక్ అన్నట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.